గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పొత్తు లెక్క తేలింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ. బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేన. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి షెకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా భేటీ. చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మధ్య పొత్తు లెక్కదేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తే సోమవారం ఉండవల్లని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గర ఉన్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో, జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నాయి. బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభలో, కాకినాడ మచిలీపట్నం లోక్సభ స్థానాలు పోటీ చేయబోతుంది. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా 4 స్థానాల్లోని బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. బీజేపీ మంగళవారం ప్రకటించిన 2 విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒకరిద్దరు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి బీజేపీ ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకులూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 2 స్థానాల కోసం బీజేపీ పట్టు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7-9 తేదీలో 2 దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్సభ స్థానాలు కేటాయించారని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాలు పోటీ చేయాలని నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు తమకు 2 స్థానాలు కావాలని, కనీసం 10 సీట్లని లేకపోతే ఇబ్బంది అవుతుందని బీజేపీ నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. తమకు ఏ స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చలో పాల్గొన్న సమాచారం. 25 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపీ నాయకులు వాటిలో నుంచి 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం బీజేపీ కోసం జనసేన 3 అసెంబ్లీ స్థానాలను వదులుకోవడానికి సిద్ధపడగా, ముందు నిర్ణయించుకున్న దానికి అదనంగా మరో అసెంబ్లీ సీటు మిత్రపక్షాలకు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ, జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2 జాబితాను ఈ నెల 14 ప్రకటించనుంది. అదే రోజున లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం అభ్యర్థులను ప్రకటిస్తుందా, 3 జాబితాపై కూడా ఉంటుందా అన్న అంశం మీద స్పష్టత రాలేదు. చంద్రబాబు భాజపా నాయకులకు చంద్రబాబు సాదర స్వాగతం. ఇవాళ ఒక జర్నలిస్టిక్ యాంగిల్లో చక్కటి వార్త రాశారు. ఇది సమాచారం అంటే ఇట్లుంటుంది, వార్త అంటే ఇట్లుండాలి డీటెయిల్డ్గా అసలు ఏంటి అని. ఇందులో ఎక్కడ వక్రీకరించలేదు లేదా అన్వయించలేదు, ఏం జరిగింది అన్నది రాసుకొచ్చారు. వార్త అంటే వార్తలాగా ఉండటువంటి ఇది. జర్నలిజం తెలియదా అంటే ఈనాటికి తెలుసు, కానీ మిగతా వార్తల్లో అట్లా ఉండదు. ఈ విషయంలో అభినందిద్దాం. లేకపోతే ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందీ సిక్కులకు వర్తింపు, అమల్లోకి పౌరసత్వ చట్టం 2019, ఎన్నికల ముంగిటి కేంద్రం కీలక నోటిఫికేషన్, మండిపడిన విపక్షాలు అంగీకరించేది లేదంటారు మమతా బీజీ. పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది, సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనగా బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నటువంటి సిఐఏను మోడీ సర్కార్ బ్రహ్మాస్త్రం బయటికి తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిఏఏ చట్టం 2019 పార్లమెంట్ ఆమోదం పొందిన, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించిన విపక్షాల ఆందోళన దేశవ్యాప్త నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదం చూసి ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం, మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనలను కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలని బగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీన్ని అమలు చేయబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ మంత్రి విజయన్లు తెగేసి చెప్పారు. అల్లర్లు చెలరేగ వచ్చే అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేను నిన్న రాత్రే చెప్పా,
వీళ్ళు ఆపుతానికి ప్రయత్నిస్తారు అన్నటువంటి. ఇక్కడే విశేషం ఏంటంటే, కేంద్రం సిఏ నోటిఫికేషన్ జారీ చేయడం, సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన సింధీల సంబరాలు, ఇక్కడ ఓ ఫోటో కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు ఋషికొండల మరో విధ్వంసం, విశాఖలో మాయమవుతున్న గిరి, చుట్టూ భారీగా తవ్వకాలు, జారిపడుతున్న బండరాళ్ళు, ఇప్పటికే చెట్లని నరికివేత, అధికార దాహానికి విశాఖలో కొండలు కరిగిపోతున్న, వైకాపా నేతలు కొండలపై కన్నేసి రాత్రికి రాత్రి పిండి చేస్తున్నారు. ప్రస్తుతం ఋషికొండ తరహాలో మధురవాడలో న్యాయ కళాశాల, ఋషికొండ రోడ్డులో పనోరమ హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా అదానీ డేటా సెంటర్ను అనుకుని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి లోపల వరకు ఉన్న కొండవాళ్ళలో పైభాగంలో యంత్రాలతో తవ్వేశారు. గ్రావెల్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పట్టించుకోవాల్సిన యంత్రాంగం నిద్ర నటిస్తోందంటూ ఇంకొక కొత్త కథ రాసుకొచ్చారు. ఇక్కడ బేసిక్గా అర్థం కాని ఏంటంటే, కొండలు తవ్వకుండా బిల్డింగ్లు ఎట్లా కడతారు? ఇప్పుడు అదే విశాఖపట్నంలో ఋషికొండ ఎక్కడుంది? ఋషికొండను తవ్వేశారు అని రాశారు. ఏం కనబడింది దానిపైన? ఓ పెద్ద ప్యాలెస్ కనబడింది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి శివుడు ఉన్నటువంటి కైలాసగిరి, మరి అది తవ్వబట్టినే కదా పైకి రోడ్డు పడింది. అలాగే దాని పక్కనే ఉన్నటువంటి దాని మీద రామానాయుడు స్టూడియో కొండపైనే కదా కట్టింది. ఆ పక్కనే ఉన్నటువంటి కొండ మీద మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కొండపైనే కదా కట్టింది. మరి వాటి ఎందుకు ఇట్లా ప్రతిదాన్ని ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం? ఆ తొక్కలో రాళ్ల కోసం అని చెప్పేసి ఆ కొండపై నవ్వుకుంటారా? అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తుంటారు, అదేంటో కనుక్కుంటే సరిపోతుంది కదా. లేదు, కొండలే కరిగించేస్తారు. అరే విజయవాడలో ఎవరికన్నా సరే, ఈనాడోడికి తెలియదా, విజయవాడ మొగలరాజపురంలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మొగలరాజపురం సెంటర్, కరెక్ట్గా సెంటర్, ఆ సెంటర్లోనే ఉన్నటువంటిదే కొండ మాయమైపోయింది. మాయమైపోవడం అంటే దశాబ్దాల తరబడి దాన్ని తీసేసుకుని ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. బేసిక్గా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జనావాసాలు వీటిని బట్టి మారిపోతుంది. విజయవాడలో కొండల మీద ఇల్లేంటి, విశాఖపట్నంలో కొండల మీద ఇల్లేంటి, మరి ఎన్నిటి ఏం చేద్దాం ఇప్పుడు? కాకపోతే ఏదో ఒకటి ఒక వ్యతిరేకత సృష్టించడానికి ఒక పాయింట్ అన్నటువంటి కోణంలో నడుస్తూనే ఉంది. కొంచెం ప్రోగ్రెస్ దాని మీద దృష్టి పెడితే బాగుండేది. 26 రోజులుగా ఏం చేశారు అంటూ ఎన్నికల బాండ్లపై గడువు పొడిగింపు కుదరదు, నేటి సాయంత్రంలోపు వివరాలు వెల్లడించాల్సింది, ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు దగ్గరనే. SBIకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంగళవారం సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసింది. SBI నుంచి వచ్చిన సమాచారాన్ని ఇలా 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘానికి కూడా ఆదేశించింది. SBI పిటిషన్పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన 5 సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 4 ఏళ్ళు కరెంటు ఛార్జీల మోత, ఎన్నికల వేళ ఉపశమనం. నేను నిన్న వార్తల్లోనే చెప్పాను, ఏదో కరెంటు ఛార్జీలకి తగ ఈసారి పెంచరు చూస్తూ ఉండండి అన్నటువంటి. వీళ్ళు ముందుగానే స్టోరీ రాసుకొచ్చారు కాబట్టి ఎట్లాగో పెంచరు గ్యారంటీ అని చెప్పి. అదే జరిగింది. 4 ఏళ్ళు ఎడాపెడ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాకుల మీద షాకులు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. 2 నెలలు సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు పేదలపై ప్రేమ కురిపిస్తోంది. విద్యుత్ ఛార్జీల భారం వేయకుండా ఉపశమనం కల్పించామని ఉదారత చాటుకుంటుంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఏదో ఒక పేరుతో వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపింది. ఏప్రిల్ వస్తోందంటే చాలు, కొత్త విద్యుత్ టారిఫ్తో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కల్పించేది. 2021 ఏప్రిల్ నుంచి విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా కిలోవాట్కి 10 రూపాయల వంతున స్థిర ఛార్జీల భారం మోపడంతో మొదలుపెట్టింది. స్లాబుల మార్పు, యూనిట్ ధర పెంపు ద్వారా 2022 ఏప్రిల్ నుంచి భారం మోపడంతో పాటు అదే ఏడాది ఆగస్టు నుంచి ట్రూ అప్, 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు FPPCA 1-2 ఒకే బిల్లులో వేసి వినియోగదారులకు షాక్లు ఇచ్చింది. 5 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల మేర ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి వాళ్ళు స్విచ్ వేయాలంటే భయపడే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నుంచి అమలయ్యే కొత్త టారిఫ్లు ఎలాంటి ఛార్జీల భారం లేదని చెప్పేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృత కీడ, ఓ చెల్లెమ్మను చంపేశారు, జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె నేరం, అమ్మ ఒడి చేయూత పింఛన్తో కుటుంబం బాగుపడింది అంటే తప్పైంది, ఓ యూట్యూబ్ ఛానల్కి సంతోషంగా చెప్పిన తెనాలకు చెందిన గీతాంజలి, సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మొక్కలు ఆమెను దూషిస్తూ వేషభాషలు ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్, మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాత్నం, ఆనక ఆసుపత్రిలో మృతి, సీఎం సూచనలతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలకును ఆదుకుంటామని భరోసా అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఈనాడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు అసలు, జ్యోతి ఏమైనా రాసిందని చూద్దాం. ఆమె చేసిన తప్పల్లా తన సంతోషాన్ని దాచుకోలేకపోవడమే, జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని తన పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మ ఒడి కూడా వస్తుందని పట్టలేని సంతోషంతో చెప్పిందేమో, కళ్ళల్లో మెరుపులతో పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయి వీధి కుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతి జాతి లేని ఆన్లైన్ మారీచులు తాము మనుషులు మన సంగతే మర్చిపోయి ప్రతి వేదిక మీద ఆమె నానా దుర్భాషలాడారు.
అక్క చెల్లెళ్ళు ఉంటారని తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపేలేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్తో రంపపు కోత కోసారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యం అనుకుంది. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు, టీడీపీ జనసేన సోషల్ మీడియా మోకలు వెంటాడి వేటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి భర్త చంద్రశేఖర్ తెనాల్లోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పనిచేస్తుంటారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. గీతాంజలి కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మఒడి వస్తుందని, అత్తమామలకు చేయూత పింఛన్ కానుక అందుతున్నాయని చెప్తూ సీఎం వైఎస్ జగన్కి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ధన్యవాదాలు తెలియజేసి జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తా ఉంటాం ఎదురు ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ జనసేన కిరాయి మోకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించి ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేసి వాస్తవానికి గీతాంజలి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసింది. నాలుగున కొత్తపేటలో తాలూకా కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఇంటర్వ్యూ వ్యవహారం చోటు చేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితో పాటు ఎమ్మెల్యే శివకుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీద రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని యూట్యూబ్ ఛానల్తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్న గెలిపించుకోవడం తమ బాధ్యత అని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మడు ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జయ జగన్ నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడం తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకుని టీడీపీ జనసేన సోషల్ మాఫియా బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్ పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యత్నం చేసి స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్కి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లతో ఆ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు ఇదే విషయాన్ని పంచనామాలు నమోదు చేశారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం వల్ల తాను తన కుటుంబం లబ్ధి పొందినట్టు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య కురుగలిపేలా బూతులతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం అంటూ వాళ్ళకి సంబంధించింది. అట్లాగే తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు, టీడీపీ జనసేన అరాచకత్వాన్ని బీసీ మహిళ బెల్లంటూ పద్మ స్టేట్మెంటు, అలాగే భయపడద్దు భర్తం పడతామంటూ బాధితులకు పోలీసుల శాఖ భరోసా, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వేదికలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటి జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం 289 కోట్లతో నిర్మించినటువంటిది. జీవితాలను ఫణంగా పెడుతూ రాత్రానికి పగలానికి సముద్రంపైన కాలం గడిపే మత్స్యకార కుటుంబాలకు జీవన ప్రమాణాలు పెంచుతూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఇప్పుడు అందు టోటల్గా ఈ సందర్భంగా జువ్వల దిన ఫిషింగ్ హార్బర్ ప్రత్యేకతలు 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చబోతోంది. 1,250 మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు అవకాశం. ఏడాదికి 41,250 టన్నుల మేర సముద్ర మత్స్య సంపద ఉత్పత్తి చేసే అవకాశం. కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్లు, చిల్ రూమ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన. బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్లు, నెట్ పెడ్ని మెండింగ్ షెడ్ల ద్వారా మత్స్యకారులకు మరింత లబ్ధి అంటూ ఓవరాల్గా అద్భుతంగా కట్టినటువంటి ఒక ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్లు ఈ జగన్ ఇంతవరకు చెప్తూ వచ్చారు, ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఈ మమకారం ఎప్పటికీ తీరదంటూ పులివెందుల పర్యటన ముఖ్యమంత్రి వేయజగన్ 861 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పెద్ద బడుగుల భూచోరుడు చంద్రబాబే అంటూ అమరావతిలో అసైన్ భూములు కొలగొట్టిన పచ్చగద్దలే, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను భయపెట్టి మరీ దోపిడీ, బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో దంద, 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాల హస్తగతం, కోర్టులో సీఐడీ ఛార్జ్షీట్, A1గా బాబు, A2గా నారాయణ అంటూ మరొక వార్తను రాసుకొచ్చారు. అందులో ఏదైతే భూములకు సంబంధించి అసైన్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం ఉంది ఛార్జ్షీట్, ఇది రాజధాని పేరిట అమరావతిలో చర్చేసుకున్న భూదోపిడీ కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబు ముఠానే అని సీఐడీ తెలిసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా నారాయణతో పాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్ 420, 409, 506, 166, 167, 217, 120B, 109, రెడ్ విత్ 34, 35, 36, 37, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధ చట్టంలో సెక్షన్ 3(1)(g)(3)(2), అసైన్ భూములకు అన్యాక్రాంత నిరోధ చట్టంలో సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(cd) కింద వారిపై అభియోగాలు నమోదు చేసి టీడీ ప్రభుత్వంలో అమరావతి పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల అసైన్ భూములు చంద్రబాబు బ్యాచ్ కొలగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్ భూములు అన్యాక్రాంత నిరోధ చట్టాలను ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూభాగత్వం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్ భూములు చంద్రబాబు నారాయణ తమ బినామీలు సన్నిహితుల పేరిట గుప్పెడబెట్టారని సీఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ తేలింది. జీవో వన్తో భయపెట్టి జీవో 41తో భూదోపిడి అంటూ ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిదో ఇప్పటికీ అది ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఇకపోతే
వాళ్ళు రాస్తున్నారు కదా గిఫ్టుల గురించి, ఇప్పుడు వీళ్ళు రాయడం ప్రారంభించారు. జర్నలిస్టులకి టీడీపీ ప్యాంటు షర్టు గిఫ్ట్ అంటే ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు ఇస్తున్నారని రాస్తుంటే తెలుగుదేశం కూడా ఇస్తోందని వీళ్ళు రాసుకురావడం మీకు చేసే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష టీడీపీ అడ్డదారు దొక్కుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం మండలాల వారికి జర్నలిస్ట్ గిఫ్ట్ ప్యాక్లు అందిస్తుంది. గిఫ్ట్ ప్యాక్లో ప్యాంటు షర్టు ఉన్నాయి. పట్నంలో రఘురామ్ నగర్లో టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ జర్నలిస్టులకు ఆత్మీయ సమావేశం పెట్టి ఆదివారం ఆహ్వానించారు. కొద్దిసేపు జర్నలిస్టులో ముచ్చటించిన అనంతరం విందు భోజనం ఏర్పాటు చేసిన అనంతరం ఒక్కొక్కరికి జత దుస్తులు ప్యాక్గా అందించారు. మొత్తం 110 మందికి దుస్తులు గిఫ్ట్ ప్యాక్లు అందించారు. అయితే అవి నాశనంగా ఉండటంతో కొంతమంది తిరస్కరించారంటూ ఇంకో వార్త రాసుకొచ్చింది. ఇకపోతే కందుల దుర్గేష్కే నిడదవోలు, టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసిన అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే నిడదవోలు టీడీపీ నేత శేషారావుకి షాకు. పొత్తుల్లో జనసేనకు కేటాయించిన మరో స్థానానికి అభ్యర్థిని జనసేన ప్రకటించింది. నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గత 24వ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొత్తులో జనసేన 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్టు పేర్కొన్నారు. అదే రోజు 24 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన దాంతో కలిపి జనసేన ఇప్పటి వరకు 6 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్టు అయింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సీటు దక్కిన ఓటమి పక్కానే అంటూ రాజమండ్రి రూరల్లో గోరంట్ల గెలుపుకు భయం, సహకరించేందుకు సిద్ధంగా లేని జనసైనికులు, తమ నేత దుర్గేష్కి సీటు ఇవ్వకపోవడం తరగిలిపోతున్న కాపులు, టీడీపీలోని బుచ్చయ్య తీరుపై అసంతృప్తి సెగలన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఆశీర్వదించండి అంటూ రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం చంద్రబాబు, సెట్ లెక్కింపు ఖరారు, బీజేపీ టీడీపీ జనసేన చర్చలు కొలిక్కి కమలానికి 6, ఇది ఇందాకటి నుంచి అనుకున్నటువంటిది. లేకపోతే జగన్ను చూస్తే జాలేస్తోంది అంటూ ముఖంలో భయం టెన్షన్ లోకేష్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఆయన పని అయిపోయింది, సిద్ధం సభలో డ్రోన్ను చూసి సింహం భయపడింది ఎందుకో, జనం రాకపోయినా గ్రాఫిక్స్ గిమ్మిక్, ఈ సీఎం ప్రచార పిచ్చి, మరుగుదొడ్డపైన స్టిక్కర్లే, గ్రూప్ 2 పేపర్లోనూ సొంత డబ్బా, బాబాయిని లేపేసింది ఎవరు అడగాల్సింది, అమలు చేయని హామీలపై ప్రశ్నలిస్తే పిల్లలు చక్కగా బదిలిచ్చేవాళ్ళు, లోకేష్ విసులు, ఉమ్మడి అనంతలో ముగిసిన శంకరావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సొంతూరుకు సీఎం సెగ అంటూ జగన్ పర్యటనలో గంటల నరకం, బారికేడ్లతో పులివెందులు, అష్టదిగ్బంధం, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం అంటూ జగన్ అక్కడ దుర్మార్గం చేసేశాడు అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు. లేకపోతే ప్రేమ పేరుతో ఒకడు, పూజల మాటను మరొకడు, బాలికపై ఇద్దరు కామాంధులు అగాయిత్యం, తిరుపతి జిల్లాలో రేణిగుంటలో దారుణం, మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు అగాయిత్యానికి పాల్పడిన ఉదంతం తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. రేణిగుంట మండలం గాజుల మంజం పోలీసుల కథనం మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కుటుంబం తిరుపతిలో కాపురం ఉంటుంది. వాళ్ళకి 9వ తరగతి చదివే కుమార్తె ఉంది. 6 నెలల క్రితం ఆ బాలికను ట్రైన్లో మహమ్మద్ షఫీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ క్రమంలో షఫీ అవసరాలకు ఇంట్లో నుంచి డబ్బు నగలు కూడా తీసుకెళ్లి ఇచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డను మందలించిన మాట వినలేదు. దీంతో ఫిబ్రవరి 20 ఆమె రేణిగుంట పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరిదేవి జ్ఞానపీఠం స్వామీజీ మూర్తి స్వామి అలియాస్ కోదండరామాచార్యులు వద్దకు తీసుకెళ్లారు. ఇదే అతనిగా ఆ స్వామీజీ కొత్త దుస్తులు తీసుకురావాలని వాటిని అమ్మవారి పాదాల కింద ఉంచి పూజ చేసిన అనంతరం ఆ బాలికను ధరింపు చేయాలని చెప్పాడు. అనంతరం బాలిక తండ్రిని అక్కడే ఉండమని చెప్పి ఆమె పక్కన ఉన్న భవనం 2వ అంతస్తులకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే కుటుంబంలో అందరికీ కాళ్ళు చేతులు పడిపోయేలా చేస్తానని స్వామీజీ బెదిరించాడు. మరుసటి రోజు కూడా స్వామీజీ వారికి ఫోన్ చేసి ఆలయానికి రావాలని ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 21 రాత్రి ఆ బాలిక తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళింది. అయితే ఆ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు షఫీకి తెలియజేసి దీంతో షఫీ నెల్లూరు చెందిన తన స్నేహితులు షామీర్ సంతోష్తో అక్కడికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి కారులో తీసుకువెళ్ళిపోయారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 29 ఆమె మంచిర్యాలలో ఉన్నట్టు గుర్తించి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల ఆధారంగా లైంగిక దాడికి గురైనట్టు గుర్తించారు. విచారణలో బాలిక కూడా తనపై మూర్తిస్వామి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ నేపథ్యంలో షఫీ మూర్తిస్వామిపై అత్యాచారం ఫోక్సో కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒకే క్షిపణి వేర్వేరు లక్ష్యాల ఛేదన, భారత్ తమ్ముల పొదిలో ఎంఐఆర్వి టెక్నాలజీ, మిషన్ దివ్యాస్త్రలో భారత్ కీలక మైలురాయిని చేరుకుంది. ఎంఐఆర్వి సాంకేతికతో 5000 నుంచి 5800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించి అగ్నిఫై క్షిపణ ప్రయోగం విజయవంతమవడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఏకకాలంలో ఒకే క్షిపణి సాయంతో వేర్వేరు లక్ష్యాలను ఛేదించిన బహుళ రీఎంట్రీ వాహనాలు, వార్ హెడ్లు ప్రయోగించడం. ఇప్పటి వరకు ఎంఐఆర్వి టెక్నాలజీ కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్ లాంటివి, రష్యా, ఫ్రాన్స్, చైనా, పాకిస్తాన్ ఉన్నాయి. అగ్నిఫై పరీక్షించిన ఎంఐఆర్వి విజయవంతం అవడంతో ఇప్పుడు వాటి సరసన భారత్ చేరిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వివాహిత దుర్మరణంపై రాజకీయ దుమారం, 4 రోజుల కిందట రైల్ డీ మరణం తర్వాత మొదలైన వివాదం ట్రోలింగ్ కారణమని వైసీపీ సోషల్ మీడియా ఖండించింది. తెలుగుదేశం పార్టీ ఒక వివాహ దుర్మరణం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ మద్దతుదారులు ట్రోలింగుల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ సోషల్ మీడియా ఆరోపించగా ప్రజలను తప్పుదో పట్టించుకుంది, ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తెనాలకు చెందిన జీకేతాంజలి అనే వివాహిత ఈ నెల 7 తెనాల్లో రైలుకి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతాంజలి సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆ తర్వాత అసలు వివాదం మొదలైంది. ఈ నెల 4వ తేదీన గీతాంజలి తెనాల్లో ఎమ్మెల్యే చేతుల మీద ఇంటి పట్టా అందుకున్నారు. అదే సమయంలో స్థానిక ప్రైవేట్ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూని ఇచ్చేసింది.
ఇంటి పట్టా అందుకున్న గీతాంజలి తన సొంత ఇంటికాల నెరవేరింది ఆనందంగా తెలిపారు. 5 ఏళ్ళు అమ్మఒడి అందుకున్నానని 1 సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తమ కుటుంబానికి సన్నిహితుడని తమ ఇంట్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్, షర్మిల తదితరులకు సంబంధించిన ప్రశ్నలు స్పందిస్తూ జగన్కే తన మద్దతు అని చెప్పారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా తన ప్రచారం కోసం వాడుకుంది. దీనిపై కొందరు స్పందిస్తూ అమ్మఒడి ఇచ్చింది 4 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఎలా తీసుకున్నారు జగన్ అన్న ఏంటిది వంటి కామెంట్లు పెట్టారు. దీనివల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అసలు సీన్ ఏంటి, ముమ్లు లమ్లు లాంటి భాషలు వాడితే ఓ చిన్న మొక్క అడిగారట, అది ట్రోలింగ్ అవదే. కానీ అంటే వార్త రాశారు జర్నలిస్టులుగా, కానీ దాంట్లో అసలు నిజాన్ని దాచేశారు. ఇదే వీళ్ళ జర్నలిజానికి ఉన్నటువంటి మైనస్. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ కోరింది. జగన్ సిద్ధం సభ అట్టర్ఫ్లాప్ కావడంతో జనం దృష్టిని మార్చడానికి ఫేక్ ప్రచారానికి దిగిందని టీడీపీ మండిపడింది. గీతాంజలి మరణానికి టీడీపీ కారణమంటూ నారా లోకేష్ పేరు మీద ఎక్స్లో ఫేక్ పోస్టులు సృష్టించి దుష్ప్రచారం చేసిందని వీటిని నమ్మవద్దని ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో గీతాంజలి నేరుగా నిందించడం, పరుషు పదజాలంతో దూషించడం జరగలేదని చెప్పింది. దీనిపై జనసేన పీఎస్ చైర్మన్ మనోహర్ కూడా స్పందించారు. గీతాంజలి మరణం బాధాకరం అని చెప్పారు. ఆ మరణాన్ని తాము రాజకీయం ఉపయోగించుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదని చెప్పారు. అంతేగాని ట్రోలింగ్ తప్పని ఎవరు చెప్పలేదు. అదే దారుణం. ఇది యుద్ధ పత్రిక వచ్చినటువంటి వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.